ఎందుకని మేడం అంటే రాజకీయంగా కంప్లీట్ గా ఆయనకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని ఇంకా ఎక్కువగా అంతలా ఎక్స్పెక్ట్ చేయటం దేని గురించి అంటారు మేడం? ముఖ్యంగా 45,000 కోట్ల స్కామ్లో సిబిఐ రోజు విచారణ, అంటే రోజువారీ విచారణ, ఏ రోజు ఆ రోజు విచారణ అనేది ఒకటి బిగించేయమని తెలంగాణ కోర్టు తీర్పునిచ్చింది. అంటే ఓకే ప్రతిరోజు కోర్టుకు రావాలి, కోర్టుకు రాలేనప్పుడు గతంలో బటన్ నొక్కాను, పథకాలు రిలీజ్ చేశాను, పార్టీ మీటింగ్ ఉంది, సభలు సమావేశాలు అంటూ ఏదైతే కోర్టు అపీరెన్స్ని వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. సో మేమైనా అంత చేస్తాం, యాజ్ అన్ అడ్వకేట్గా ఆప్షన్ పిటిషన్ మూవ్ చేయడానికి నా క్లయింట్ పలానా మీటింగ్లో ఉన్నారు, లేకపోతే పలానా కాన్ఫరెన్స్లో ఉన్నారు, పలానా పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడు, ఇవన్నీ మేము చెప్పేకుంటే సాకులే. కానీ ఓకే ఇటువంటి విషయాలనే గతంలో చెప్పుకుంటూ వచ్చారు గత 5 ఏళ్లుగా. కానీ ఓకే ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి హోదాతో కోర్టుకి హాజరయ్యారు. ఆ ఓకే రోజు కోర్టులో యాజ్ అన్ అడ్వకేట్గా నేను అదే కోర్టులో ఉన్నాను. A1 విజయసాయిరెడ్డి, అంటే A1 జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయిరెడ్డి గారు, A3 ధర్మాన్ ప్రసాద్ గారు, అదే రకంగా శ్రీలక్ష్మి గారు, ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు అటెండ్ ఓకే అయ్యారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ ఒక రేప్ కేసులో జరుగుతాయి, మా అందరికీ తెలుసు. కానీ ఈ ఓకే కేసులో మాత్రం డోర్లు లాక్ చేసి లోపల సంథింగ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగింది. దాని తర్వాత 5 ఏళ్ళు ఆయన కోర్టుకి రాలేదు, మరి ఏం జరిగిందో మాకు తెలియలేదు. ఈ ఓకే రోజు కోర్టుకి రావాలి అంటూ కోర్టు తీర్పిచ్చింది రోజువారీ విచారణని. కానీ నేను రాలేక బిజీగా ఉన్నాను. ఇప్పుడే ప్రభుత్వం ఫామ్ అయింది, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, అసెంబ్లీలో మా నియోజకవర్గ సమస్యల గురించి చర్చించాలి అని అడిగితే ఒకవేళ కోర్టు అబ్సెంట్ పిటిషన్ యాక్సెప్ట్ చేసేదేమో. కానీ ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ఏంది ప్రజాస్వామ్యం? రాజారెడ్డి మనవడివి, రాజశేఖర్ రెడ్డి కొడుకువి, రాజా విక్రమార్కుడు అనుకున్నావా నువ్వేమన్నా? మళ్ళీ నిన్నే జనాలు పెంచి పోషించడానికి ప్రజాస్వామ్యంతో విలువైన ఓటేశారు, తీరని లోటుగా నీకు తీరని దెబ్బతీశారు. ఈరోజు నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా మాట్లాడే అవకాశం లేకుండా 11 క్రికెట్ టీంతో నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు. కానీ ఆ హాట్ సిటీలో కూడా హాట్ సీట్లో కూర్చోలేకపోయారండి. ఎప్పుడు ఈయన సింహం సింహం అంటాడు, కానీ కొదమసింహం లాంటి చంద్రబాబు గారు, కొమరంపుల్లి లాంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సమక్షంలో అసెంబ్లీలో కూర్చోడానికి అది ఎమ్మెల్యే సీటా హాట్ సీటా, కౌన్ బనేగా కరోడ్పతిలో అడిగే ప్రశ్న తేలిగ్గానే ఉంటుందండి. కానీ సీట్లో కూర్చున్నాడు, ఆన్సర్ చెప్పలేడు, భయభ్రాంతులకు గురవుతాడు, ఆప్షన్స్ తెలిసిన ఆన్సర్లు చెప్పలేడు. ఆ పరిస్థితుల్లో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రాష్ట్ర అసెంబ్లీలో. అదే రకంగా పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, నిర్మలా సీతారామన్ గారు ఒక గొప్పగా ఫైనాన్షియల్ బడ్జెట్ని రిలీజ్ చేశారు. దాంట్లో రాష్ట్రానికి వచ్చే వింత, దేశానికి ఉపయోగపడే రకంగా ఏ విధంగా ఉంది, జిఎస్టీల మీద ఎంత తగ్గించారు, ఆ తర్వాత నిరుపేదలకు ఏ రకమైన పథకాల అవకాశం కల్పిస్తున్నారు, విద్య మీద, అభివృద్ధి మీద, వైద్యం మీద ఎలాంటి ప్రాజెక్టులు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్న టైంలో పార్లమెంట్లో ధర్నాలు చేస్తుంటే అన్ని రాష్ట్రాల ఎంపీలందరి ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా చూపించదలుచుకున్నారా? రాష్ట్రానికి పక్క దేశం నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళని భయపెడుతున్నారా? ఏం జరిగినా ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు? మాకు అర్థం అంటే కాదు ఏంటంటే, ఢిల్లీలో కూడా అటు కంప్లీట్ గా అంటే ఈయన ఈ రోజు ధర్నా చేసినప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంటే కొంతమంది మాత్రమే వెళ్ళారు. దీంట్లో కూడా ఏమన్నా చీలిక వచ్చిందంటారు మేడం? డెఫినెట్ గా అంటే కొంతమంది ఎవరైతే గతంలో అగ్రెసివ్ గా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, గతంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరో సరిగ్గా కనిపించలేదు ఈ రోజు. ఎవరో కొంతమంది మాత్రమే వెళ్ళడం జరిగింది. అంటే మునిగిపోయే నావలో కూర్చోడానికి ఎవ్వరూ ఇష్టపడరు, కానీ చెడు ఓకే పక్కన ఉంచోడానికి ఎవరూ సహించలేని పరిస్థితి. ఈరోజు పూర్తిగా చెడ్డ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచుంటే వారు కూడా వారే, అలాంటి వారే కూర్చుంటారు. అంటే ఇప్పుడు బార్లో కూర్చునే వాళ్ళందరూ తాగకపోవచ్చండి, కానీ తాగేవాడి పక్కన కూర్చుంటే వీడు కూడా తాగుబోతులాగే కనపడతాడు కదా. అంటే తాటి చెట్టు కింద నుంచుని మజ్జిగ తాగిన కళ్ళనే అనుకుంటారు. సో నా అభ్యర్థన ఏంటంటే, నిజాయితీ గల ఎంపీలు, రాష్ట్రం బాగుపడాలి అనే కోరిక ఉన్నవారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిధానం పరిసర ప్రాంతాల్లో ఉండకండి. ఇప్పటికీ 40% ఓటింగ్ ఉంది, మళ్ళీ నేనే గెలుస్తాను, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తానంటూ వీధుల్లో పడి వీరంగం వేస్తున్నాడు. ఢిల్లీలో రాంబాబు గారండి, అంటే ఒక నీటిపారుదల శాఖ, ఆయన ఒక రోజు నాకు ఫ్లైట్లో కనపడ్డారు. అదే రోజు నేను సుప్రీంకోర్టులో ఒక అర్జెన్సీ పిటిషన్ ఒక సీనియర్తో మూవ్ చేయించాల్సి వచ్చి వెళ్ళాను. సరే పోలవరం ప్రాజెక్ట్ గురించి అడగడానికి వెళ్ళారేమో అనుకున్నాం ఫ్లైట్లో కనపడితే, కాదట బ్రో సినిమా కలెక్షన్స్ గురించి అడగడానికి వెళ్ళాడట.
తీసింది రాష్ట్రంలో వాళ్ళు, నటించింది రాష్ట్రంలో వాళ్ళు, కానీ రాష్ట్రం దాటి పక్క రాష్ట్రం అంటే ఢిల్లీలో కూర్చోబెట్టి అడుగుతారు, బ్రో సినిమా కలెక్షన్ ఎంత వచ్చిందో అక్కడ. అదేంటండి, ఇక్కడ మీ సాక్షి మీడియా ఉంది కదా, ఇక్కడ ప్రెస్ కోడ్ ప్రెస్ నోట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో నాకు అర్థం కాల. తర్వాత సిఐడి చీఫ్ సంజయ్ గారు, మా అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇద్దరు గన్మెన్ల మధ్యలో ఉండే పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన కూడా వెళ్ళారు. వీళ్ళు ఎందుకు వెళ్ళారా ఆంధ్ర రాష్ట్ర సిఐడికి, పార్లమెంట్కి ఏం సంబంధం, అక్కడ ఢిల్లీకి ఏం సంబంధం? ఢిల్లీ వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక ఒక సిబిఐ ఉంటుందేమో, సిఐడికి దానికి ఏం సంబంధం? ఢిల్లీకి వెళ్ళారు, మళ్ళీ నేషనల్ మీడియాల ముందు చెప్పారు. ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తానంటే ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆటంకపరచల. కానీ ప్రకృతి ప్రకృతి కోప్పడింది పాపం, ప్రకృతి ప్రళయం అయిపోయింది. ఈరోజు కుంభవర్షంతో పాపం జంతర్ మంతర్లో కూర్చోలేక తడిచిపోతుందన్న ఉద్దేశంతో, పాపం కింద కూర్చుంటే తడిచిపోతారు కాబట్టి అనే ఉద్దేశంతో పాపం అక్కడ లేచి బయటికి వెళ్ళిపోయారట. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఆలస్యం అమృతం విషం. ఆలస్యించే కొద్దీ ఈరోజు రాష్ట్రానికి పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? 45,000 కోట్ల స్కామ్లో ప్రతిరోజు ఎంక్వైరీ అంటూ తెలంగాణ సిబిఐ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి అటెండ్ అవుతున్న అటెండ్ అవ్వనటువంటి వ్యక్తి మీద తీసుకో, ఒకటోసారి రెండోసారి మూడోసారి సర్కారు వారి పాట అన్నట్టుగా 3 దఫాలుగా వృద్ధాప్య పెన్షన్ పెంచినట్టుగా ఈసారి 3 సార్లు చూస్తారు, వారెంట్ ఇష్యూ చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా, 45,000 కోట్ల స్కామ్లో అరెస్ట్ చేసినట్టుగా చూపించడు. వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రపంచానికి తెలియకముందే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని సిబిఐ నిర్ధారించిందంటే ఎలా తెలుసు? జగన్ గారికి పంచాంగం వేశారా, పాచికలు చూసారా? అంటే పాచికలు వేసి పంచాంగం చూసి ఏమన్నా చెప్పారా, ఆయన పలానా 4.5 నిమిషాలకి చనిపోతారని? ఎందుకని సిబిఐ చెప్పింది? సో ఇవన్నీ రోజువారీ విచారణలో అడగడం బిగిన్ చేస్తారు. సో అతి తొందరలో జగన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం గురించి ఢిల్లీలో గర్జిస్తున్నానని నా సింహ గర్జనను అడ్డుకట్ట వేయడం కోసం నన్ను అరెస్ట్ చేశారు అని ఒక స్టేట్మెంట్ ఆయన ఈ దానికోసం ఆయన అంటే అరెస్ట్ అంటే దీనికోసం కాదు, నన్ను నేను ఎలా ధర్నాలు చేస్తున్నాను ప్రభుత్వమే ధర్నాలు, కానీ ఆయన అరెస్ట్ అవుతున్న దానికి కారణం నేను ఇలా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించానని. ఎంతో మంది ప్రాణాలకి పోరాడి కణిచి పారిపోతున్నారట పాప. చదువుకున్న సుధాకర్ గారిని పిచ్చివాడిని చేసి మాస్క్ అడిగినందుకు నువ్వు నడి రోడ్డు మీద నుంచోబెట్టి చొక్కా ఇప్పించి పిచ్చివాడిగా క్రియేట్ చేసి అనుమానాస్పద ముతి. పాపం ఒక వాలంటీర్ అన్న మా మీ ఇంటి చుట్టూ, మీ కోట చుట్టూ, మీ రాజుగారి కోట చుట్టూ ఉండే మా ఇళ్ళని ఎందుకు కదిలిస్తారు సార్ అన్నందుకు మాయమైపోయాడు. సో ఇలాంటివన్నీ కూడా అప్పట్లో ఆయన ఢిల్లీకి పోలేదండి, కానీ ఢిల్లీకి వెళ్ళేవారండి. 23 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు ఉంచుతానని ఎలక్షన్కి ముందు ప్రచారం చేసిన ఆయన, ఆయన స్వయంగా ఆయనే మెడలు ఉంచి వెంకటేశ్వర స్వామి బొమ్మని మోడీ గారికి ప్రజెంట్ చేసేవారు. ట్రిప్ ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర బొమ్మేనండి. తర్వాత చూసే ఆయన ఎన్ని వెంకటేశ్వరం తీసుకున్నాడా మోడీ గారు అని చూస్తే ఒకటే వెంకటేశ్వర బొమ్మ. ఆయన ఢిల్లీకి వెళ్తారు, ఆయన అపాయింట్మెంట్ దొరకదు. కానీ మీడియా ముందు ఏం చెప్తారు? మీడియా ముందు ఏం చెప్పరు, ఆయన అసలు మాట్లాడరు. మనమే ఫోటోలు పెట్టింది కూడా ఢిల్లీ పర్యటన మోడీ గారిని కలిసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెంకటేశ్వరం ఇచ్చారు. ఆవిడేమో అక్షంతులను టిష్యూ పేపర్ లో కట్టింది, ఏమనో నెత్తి మీద ఉండే అక్షంతులు గిరాగిరాగేస్తాడు. కానీ మా వెంకటేశ్వర బొమ్మను మాత్రం ఈయన తాగి స్వయంగా మోడీ గారికి ఇచ్చారు, మెడలు ఉంచుతానని వెళ్ళి ఈయన మెడలు ఉంచుకొని వచ్చాడు. ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు 151 సీట్లు ఇచ్చినప్పుడు, 23 ఎంపీలు ఇచ్చినప్పుడు చేయలేని పని ఈరోజు 11 ఎమ్మెల్యేలతో ఉన్న నువ్వు రాజ్యసభ సీట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా అని ప్రస్తావిస్తూ ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా చేయాలంటే దేని గురించి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా అడుగుతున్నారా? పోలవరం ఎవరు ఎప్పుడు పూర్తవుతుందంటూ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారా? పంచాయతీ నిధి లేదంటూ మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారా? ఇది మీరు ప్రతిపక్షంగా అడగాల్సింది. ప్రజల గొంతుకే ప్రతిపక్షం. ప్రతిపక్షంగా ఇంకొకటి కూడా కనిపిస్తుంది మేడం దీంట్లో, ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే కాలిపోయిందో, ఆయన ఆ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం నిన్న ఏమన్నా కొంచెం అసెంబ్లీలో ఆ మీడియా హైప్ అంతా ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అది కొంచెం సైలెంట్ అయిపోద్ది అనే ఉద్దేశం ఏమన్నా ఉందంటారా? 100%. అంత గొప్ప ఇష్యూని పక్కన పెట్టి మీరు జంతర్ మంతర్లు ఎందుకు ధర్నా చేస్తున్నారని మీరు నన్ను అడిగారు చూడండి. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మీడియా, కేవలం మీడియా ద్వారే ప్రజలకు నిజాలు బయటికి వెళ్ళాయి. మీడియా ద్వారే వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అంటూ మేమందరం మీడియా ముందు ప్రజల్ని చైతన్యపరిచాం.
కోడి కత్తి కేసు విషయంలో సీను దాడి చేశాడు, చంపబోయాడు అంటే సీను చేతుల్లో వాటర్ బాటిల్ ఉన్నాయి సార్. వాటర్ బాటిల్ సీల్ చేయలేదు ఎయిర్పోర్ట్ అథారిటీ వారు. ఎన్ని వాటర్ బాటిల్ ఉన్నాయో కౌంట్ చేయలేదు. చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నవాడు గన్ పట్టుకొని ఎలాగ పొడి చేసి మళ్ళీ వెళ్ళి అక్కడే నుంచి ఉంటాడు సార్. అంటే గాయమే జరగలేదు. సీను అక్కడికి వెళ్ళి గలాటాజనే చేయలేదు. దూరంగా వాటర్ బాటిల్స్ పట్టుకున్న వ్యక్తి కనీసం జగన్ రెడ్డి గారి చుట్టూ ఎంతో మంది సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సెల్ఫీలు అన్నంత దగ్గరగా కూడా లేని వ్యక్తి శక్తిమాన్ సూపర్ లాగా సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరి పొడిసేసి వచ్చాడు అంటూ మేము ఇదంతా ఎలా చెప్పగలిగామంటే త్రూ మీడియా, మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యపరిచాం. సో ఇప్పుడు కూడా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో దగ్ధమైనటువంటి ఫైళ్లు, నేను మీకు చెప్పాను సార్, సెక్రటేరియట్ కూడా దగ్ధం చేయబోయారు. ఎంతో మంది ఓకే సభ్యుల ప్రాణాలు కోల్పోయి, ఎందుకంటే బై హ్యాండ్ బై సేఫ్ అండి, నిజంగా అమరావతిలో విధ్వంసం జరగకూడదు అంటూ అమరేశ్వరుడు కాపాడినటువంటి ప్రాణాలు వీళ్ళవి. నిజంగా అతని గుట్టంతా అక్కడే ప్రతి ఫైల్స్ లో ప్రతి పెన్ డ్రైవ్ లో ఉంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఉందనుకోండి, రింగ్ రోడ్ ఎడదిప్పాడు, దేనివల్ల ఎంత నష్టం వచ్చింది అనేది ఆ ఫైల్స్ లో ఉన్నాయి. ఏవా ఫైల్స్ ఉండేవి సార్ కలెక్టర్ ఆఫీస్ లో, లేకపోతే సెక్రటేరియట్ లో, ఛాంబర్ నెంబర్ 2లో, ఇంకొక ఫైల్స్ దాఖలాలో, ఇంకో 4లో, ఇంకో ఫైల్స్ దాఖలాలో ఉన్నాయండి. ఏవి అంటే అక్కడే సార్ షార్ట్ సర్క్యూట్ అయింది, ఏసీ దగ్ధమై 15 మంది ప్రాణాలు కోల్పోయారు, అందరూ గస్టడీ క్యాడరే సార్ అంటూ చెప్పేవారు. కానీ అమరేశ్వరుడు పుణ్యం అంటూ ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా సచివాలయం మళ్ళీ దేవుడు లాంటి తండ్రి లాంటి చంద్రబాబు గారి చేతుల మీదకి వెళ్ళింది. ఒక అన్న లాంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అవినీతి రహిత పరిపాలన జరుగుతుంది. ఇక వీళ్ళ తోకలు జాడించలేరు, వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళ పప్పులు ఉడకవు. మరేం చేస్తారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రానికుండా ఆపేస్తారు. జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ధ్వంసమైంది ఇవాళ, రేపటి రోజు కలెక్టర్ ఆఫీస్ ధ్వంసం అవుతుంది. అదే రకంగా వైజాగ్ సిపి ఆఫీసు, వైజాగ్ కి సంబంధించిన కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. తాకట్టు పెట్టి ఏం తెచ్చారో మేము చెప్పుకుంటే వాళ్ళం సార్, కానీ అవన్నీ ఆ ఫైల్స్ లో ఉన్నాయి సార్. ఆ ఫైల్స్ దగ్ధమైపోయినాయి సార్, అయిపోయింది, కేల్కతం దుకాణ్ బంద్. సో అంటే ఇటువంటి విషయాలు కంప్లీట్ గా బయట అంటే పాలిటిక్స్ దీని గురించే కాదు మేడం, కంప్లీట్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైవర్టెడ్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన కోర్టు విషయాన్ని దాటించుకునే ప్రయత్నం అనుకోవచ్చు, ఒక పక్క ఇది అనుకోవచ్చు, కానీ అసెంబ్లీలోకి రావటానికి కూడా ఆయన ఒక పక్క ప్రత్యేక అదే ప్రతిపక్ష హోదా నాకు కావాలి, ఇస్తేనే వస్తానని చెప్పి ఈరోజు హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోద్ది అంటారు మేడం దీనికి? అసలు అంటే పాసిబుల్ ఉందా అసలు? యాక్చువల్ గా కనీసం 18 కూడా లేదే ప్రతిపక్ష హోదా ఉండదు, అది యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ రూలు. కానీ ప్రజల గొంతుక, ప్రజానాడి, ప్రతిపక్ష నేతగా మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎవరైనా నియంత అయిపోతారేమో, ప్రశ్నించాలా? ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం చంద్రబాబు గారు అని అడగాల? పంచాయతీ నిధులు ఎప్పుడు సమకూరుస్తారండి? సర్పంచులకు ఎప్పుడు మీరు ఉన్నతాధికారాలు ఇస్తారు? సర్పంచ్ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు వేస్తారు అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిలదీయాలా? ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేతగా చేయాలా? మరి ప్రతిపక్ష నేతగా చేసే అవకాశం ఉందా అసలు? అలాంటి చేయడానికి సరిపోతాడా ఇతను? 45 రోజులు పరిపాలన లేదు, అసెంబ్లీలో చక్కగా కూర్చొని గవర్నర్ ప్రసంగం విని, గవర్నర్ ప్రసంగం అయ్యాక సార్ పోలవరం పూర్తి చేయండి, పోలవరం ఎన్ని రోజులు పడుతుంది, మమ్మల్ని అంటే వెటకరిచ్చారు కదా, మీకెన్ని రోజులు పడుతుంది అని అడగాల? అడగాల్సిన మీరు అసెంబ్లీ లోపలికి రాకపోతే మా ప్రజల గొంతుకు ఎలా వినపడుతుంది? వారే ఒక మంచి బుద్ధి కలిగి ఒక మంచి పరిపాలన చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఏ ప్రభుత్వం అయినా సార్ గుర్తుపెట్టుకోండి సార్, నేను ఎన్నోసార్లు అనేదాన్ని, 175 సీట్లు గెలుస్తానంటే ఇక ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ఎవరో ఒకరు ఉండాలి, అడగాల, ప్రశ్నించాల ప్రభుత్వాన్ని, లేకపోతే హిట్లర్ నియంత్రణ పరిపాలన అయిపోతుందేమో అంత భయం మాకుండేది.